రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే తెలంగాణ బిడ్డల్లో ఉన్న అభద్రతా భావం ఒక్కసారిగా బయటపడింది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొన్ని నెలలకే శ్రీకాంతాచారి ఈ బిడ్డ నిప్పంటించుకొని ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క బిడ్డే కాదు, ప్రతి ప్రాణము ఉద్యమం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరి ప్రాణము విలువైంది. కనుకనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి బిడ్డ మరణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ రోజు తెలంగాణ ఒక వాస్తవం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. కానీ కేసీఆర్ గారు ఉద్యమకారుణ్ణి అని చెప్పుకుంటూ కూడా ఉద్యమకారులకు ద్రోహం చేశాడు. ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే అనేక సందర్భాలలో కేసీఆర్ గారు 1200 మంది చనిపోయారు అని ప్రస్తావించి కూడా కేసీఆర్ గారు గౌరవించింది మాత్రం 500 మందిని మాత్రమే. వారిలో కూడా కొంతమందికి ఇల్లు ఇచ్చారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే వాళ్ళ ప్రాణాలకు కూడా 10 లక్షలు అని వెలగట్టి చెల్లించాడు కేసీఆర్ గారు. ఇది భావ్యమేనా అని అడుగుతున్నా. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే మీరు 500 మందికి మాత్రం అంతో ఇంతో సహాయం చేసి మిగతా 700 మందిని పూర్తిగా విస్మరించిన మాట వాస్తవం కాదా? ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ బిడ్డల ప్రాణాలు పోతే ఆ కుటుంబాలకి అది తీరని లోటు. అలాంటప్పుడు ఆ బిడ్డలను గౌరవించాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రానికి లేదా? మరి 1200 మందికి అని కేసీఆర్ గారే ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు కేవలం 500 మందికి ఏదో చేసి చేసినట్టుగా సాయం చేసి మిగతా 700 మంది విస్మరించి ఉద్యమకారులకు ద్రోహమే చేశాడు కేసీఆర్ సార్. వీళ్లే కాదు, ఎంతో మందిని మేము కలవడం జరిగింది. ఉద్యమంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అసలు వాళ్ళనైతే అసలు పట్టించుకోలేదు. అసలు మీది త్యాగమే కాదు పొండి అన్నారు. ఇది ఎక్కడ భావ్యం అంటున్నాం? ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఈ రోజు ఉద్యమకారులను కూడా గౌరవించుకోలేని రాష్ట్రం, గౌరవించని ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. అసలు నీళ్లు, నిధులు, నియామకాలు పేరు మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు న్యాయం చేశారా? ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే, ఉద్యమకారుడు కదా అని అధికారము కట్టబెడితే, ఒక్కసారి కాదు 2 సార్లు ప్రజలు నమ్మితే మరి కేసీఆర్ గారు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారే, ఎన్ని నియోజకవర్గాలలో మేము పాదయాత్ర చేస్తుంటాం? ఇప్పటికి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. దాదాపు 85 కాన్స్టిట్యూన్సీలు దాటుకుంటూ వచ్చాం. ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు ఎన్నో చేయగలిగి అవి చేస్తే రాజశేఖర్ రెడ్డి గారికి పేరు వస్తుందనో, లేకపోతే ఇంకొక కారణం చెప్పో, ఆ ప్రాజెక్టులను విస్మరించాడు కేసీఆర్ సార్. అంటే ఒక్క పెద్ద ప్రాజెక్టు తీసుకొని, కాళేశ్వరం అన్న ఒక్క పెద్ద ప్రాజెక్టు తీసుకొని చిన్న చిన్న ప్రాజెక్టులను, ఎన్నో ప్రాజెక్టులను విస్మరిస్తే ఈ రోజు కేసీఆర్ గారు చాలా నియోజకవర్గంలో ఒక బొట్టు, ఒక చుక్క కూడా నీళ్లు ఇచ్చింది లేదు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే మునిగిపోయింది. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి మొదలు పెట్టిన ప్రాజెక్టు 8 లక్షల ఎకరాలకు ఇచ్చింది కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అసలు 57 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని వాళ్ళ రిపోర్టులనే లాస్ట్ స్టేట్మెంట్ లో వాళ్ళే ఇవ్వడం జరిగింది. మరి 18 లక్షల ఎకరాలు ఎక్కడ? మీరు నీళ్లు ఇచ్చిన 57 వేల ఎకరాలు ఎక్కడ? అసలు పొంతన ఉందా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ నీళ్లు ఇచ్చినట్టో చెప్పాలి. నిధుల పేరు చెప్పి కేసీఆర్ గారు ప్రతి ప్రాజెక్టు తెలంగాణలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్టులు మొత్తం, కాళేశ్వరం అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి, చిన్న ప్రాజెక్ట్ అయితేనేమి, పెద్ద ప్రాజెక్ట్ అయితేనేమి, ప్రతి ప్రాజెక్టును కేసీఆర్ గారు ఆయన సొంత మనిషికి ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరం జరుగుతుందంటే ఇక ఏ ఇతర రాష్ట్రాలలో ఇది జరగటం లేదు. ఒకే మనిషికి 80-90% ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇయ్యడం అనేది విడ్డూరం. ఇది ఎక్కడా జరగదు. కానీ కేసీఆర్ గారు మాత్రం అసలు కొన్ని వాటిలకైతే టెండర్లు నిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఆయనకి ఇష్టం వచ్చినట్లు అలాట్మెంట్లు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు, కేవలం కమిషన్లు తినడం కోసం. మిగతా ప్రాజెక్టులు అన్ని విస్మరించి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకుంటే పెద్ద కమిషన్లు వస్తాయని కేసీఆర్ గారు కావాలని, ఆయన సొంత మనుషులకు మేలు చేయాలని, తద్వారా ఆయన కమిషన్లు తీసుకోవచ్చని మొత్తం అన్ని ప్రాజెక్టులు, అన్ని నిధులు కేసీఆర్ గారి కుటుంబానికి చెందేలా ఈ రోజు కేసీఆర్ గారు ఘోరంగా పట్టపగలి తెలంగాణ ఖజానాను లూటీ చేసిన మనిషి కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణ మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే, 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈ
రోజు 4 లక్షల కోట్ల అప్పులకు ఉపగా చేసాడు కేసీఆర్ సార్. నిధుల విషయంలో కేసీఆర్ గారు తీరని అన్యాయం చేశారు. కేసీఆర్ గారి ఆస్తులేమో పెరుక్కుంటూ పోయాయి. కేసీఆర్ గారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కేసీఆర్ గారేమో భోగాలు అనుభవిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పులకు ఉప చేసాడు కేసీఆర్ సార్. నిధుల విషయంలో కేసీఆర్ గారు తెలంగాణ ద్రోహి అని అనాలి. ఇక నియామకాల విషయంలో అయితే ఎంత మంది ఉద్యమంలో ఉద్యోగాల కోసం కదా కొట్లాడినారు, ఎంత మంది ఉద్యమంలో అసలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి ఆ రోజు, అసలు ఆ రోజు జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట అసలు ఎవరే గాని అసలు పరీక్షలే రాయకండి, మన రాష్ట్రం వస్తే మనమే నోటిఫికేషన్లు వేసుకోవచ్చు, మనమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు కదా కేసీఆర్ సార్. మరి ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేశారు? అసలు కళ్ళ ముందరే పిఆర్సీ ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్తుంటే మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అసలు 8 సంవత్సరాలుగా ఎంతమంది బిడ్డలు అసలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి ఇక ఓపిక చచ్చిపోయి ఏజ్ బార్ అయిపోతుందని, ఇన్సెక్యూరిటీ పెరిగిపోయి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక అసలు సమాజంలో తలెత్తుకొని తిరగలేక 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు వెళ్లిన దాన్ని నేను, ఆ తల్లిదండ్రుల శోకాన్ని చూసిన దాన్ని నేను, వాళ్ళ బాధ ఏమిటో అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను ఇది తగదు. కేసీఆర్ గారు వారికి తీరని అన్యాయం చేస్తున్నారు. 100 మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని కొట్లాడిన బిడ్డలు ఎంతో మంది, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్లే కాదు ఎంతో మంది కొట్లాడారు తెలంగాణ కోసం. కోట్ల మంది బిడ్డలు కొట్లాడారు తెలంగాణ కోసం. విద్యార్థులు కొట్లాడారు, ఉద్యోగస్తులు కొట్లాడారు, నిరుద్యోగులు కొట్లాడారు. ఇంతమంది కొట్లాడితే వచ్చిన తెలంగాణలో తీరని ద్రోహం చేశాడు నిరుద్యోగులకు కేసీఆర్ గారు. కళ్ళ ముందరే ఉద్యోగాలు ఉండి కూడా ఈ రోజు వరకు కూడా 191,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట కేసీఆర్ గారి నోట్లో నుంచి రావటం లేదు. అసలు కొత్త మండలాలు కొత్త జిల్లాలు అని మీరు అన్నారు కదా, మరి మీరు మండలాలు జిల్లాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? వాటికి కావాల్సిన సిబ్బంది మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదా? వాటికి కావాల్సిన సిబ్బంది అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? అవన్నీ కలుపుకుంటే 350,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక అంచనా ఉంది. అవన్నీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. అసలు కేసీఆర్ గారు నిజం చెప్పాలంటే ఈ రోజు ఉద్యమ ద్రోహులు. కేసీఆర్ గారు ఈ రోజు ఉద్యమానికి ద్రోహం చేశాడు. ఇంతమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ, ఇది పోయిందా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారి చేతుల్లో పెడితే చేసిందా బంగారు తెలంగాణ? ఈ రోజు కేసీఆర్ గారి చేతుల్లో పెడితే మొత్తం ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు కదా కేసీఆర్ సార్. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు మొత్తం అందరినీ అన్ని క్లాసుల్ని మోసం చేశాడు కదా కేసీఆర్ సార్. రుణమాఫీ చేస్తానని చెప్పాడు, విస్మరించాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పాడు, విస్మరించాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, విస్మరించాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ అన్నాడు, మళ్ళీ తుంగలో తొక్కాడు. ఇలా ఒకటి కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, ఉచితంగానే ఎరువులు అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, KG-2 PG ఉచిత విద్య అన్నాడు. ఎన్ని వాగ్దానాలు చేశాడు కేసీఆర్ గారు, మరి ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్? ఒక్కరినైనా గౌరవించినట్టు అవుతుందా? ఉద్యమంలో ఇంతమంది పాల్గొన్నారే, మరి ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోకపోతే బంగారు తెలంగాణ తయారు చేయకపోతే వీళ్ళందరినీ అవమానించినట్టు కాదా, ఉద్యమాన్ని అవమానించినట్టు కాదా? ఎక్కడున్నాడు ఇప్పుడు కోదండరాం గారు? అవమానించలేదా కేసీఆర్ గారు? వెళ్ళగొట్టలేదా కేసీఆర్ గారు? ప్రొఫెసర్ జయశంకర్ గారు వాళ్ళ గౌరవం దక్కిందా? అసలు పద్మశ్రీ రావాలనో లేకపోతే ఒక పద్మ విభూషణ్ రావాలనో కేసీఆర్ గారు ప్రయత్నం చేసిందా? అసలు మహాత్మా లాంటి వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆయనను పక్కన పెట్టి ఆయన టైటిల్ ఈయన తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు కేసీఆర్ సార్? ఇలాంటి ఎంతమందికి అన్యాయం చేశాడు కేసీఆర్ సార్? అసలు ఉద్యమకారులనే అవమానించాడు కదా కేసీఆర్ సార్. మరి ఇలాంటి వాడి చేతిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ప్రతి ఒక్కరము చూస్తున్నాం, ప్రతిపక్షాలకు గొంతు నొక్కడం ప్రతి ఒక్కరము చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్ల రాజ్యం. టిఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు తాలిబాన్ల రాష్ట్ర సమితి, బందిపోట్ల రాష్ట్ర సమితి. ఇంతకు మించి ఏమీ చేయలేకపోయాడు కేసీఆర్ సార్. అసలు పరిపాలనే చేతగాలేదు కేసీఆర్ కు, అసలు సెక్రటేరియట్ కు పోవడమే చేతగాలేదు కేసీఆర్ సార్, రైతులను ఆదుకోవడం చేతగాలేదు కేసీఆర్ సార్. ఈ రోజు రైతులకు పండించిన పంట ఎంత కష్టమో ఆ పంటను అమ్ముకోవడం అంతకంటే కష్టమై, అసలు కౌలు రైతులు రైతే కాదన్నాడు కేసీఆర్ సార్. ఒకటి కాదు రెండు కాదు అసలు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ సార్. ఉద్యమకారుల కోసం ఒక మెమోరియల్ కడతానన్నాడు కదా కేసీఆర్ సార్, కట్టిండా? ఆయన మాత్రం పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారే, వాళ్ళు మాత్రం భోగాలు అనుభవించాలి, కానీ ఉద్యమకారులు మాత్రం విస్మరించాలి? ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది.